యూనో ఇప్పుడు నెపోటిజం అని గురించి ఒకసారి మాట్లాడాను నేను, ఇప్పుడు అది జరుగుతున్న టాపిక్. పోనీ మీరు అంటున్నారు కదా కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు రావాలండి. వీళ్ళందరూ కొత్త వాళ్ళే, ఎంతో కష్టపడి వచ్చారు. నందు భో కానీ ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ మీకు నాలాంటి నెపో కిడ్స్ని చూస్తే కోపం వస్తుంటే ప్లీజ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ సినిమాలు చూడండి. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్, ప్లీజ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. అదే వీడియో బయట పంపిస్తాం ప్లీజ్, ఎలాగైనా ఆ ప్లే చేయించలే చూడండి చెప్పాడు గారు. లేదు బట్ జోక్స్ అపార్ట్ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియో బయట ఇచ్చినందుకు. సో ఈ సినిమా గురించి చాలా చెప్పాలి నేను. ఫస్ట్ నేను పరిశ్రమ మా అన్నయ్య గురించి చెప్పాలి. నేను నాకు ఒక 17 ఇయర్స్ ఏజ్ అనుకుంటా. నాకు తెలిసిన ఫ్రెండ్, నాకు తెలిసిన ఒక రైటర్ ఉన్నాడు, తను వచ్చి కలుస్తాడంట అని చెప్పాను. సరే ప్లీజ్ రమ్మని చెప్పాను. నా సార్ విజయవాడ నుంచి వచ్చాడు. నేను వచ్చి నాకు ఒక లైన్ ఏదో చెప్పాడు, బాగా అనిపించింది. తర్వాత 2-3 సార్లు కలిసాం. నాకు తన పర్సనాలిటీ ఎందుకు బాగా నచ్చింది, నాకు ఆ రోజు నుంచి నేను అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేశాను. సో ఆ రోజు నుంచి నా అన్నయ్య అయిపోయాడు పరిశ్రమనే. అండ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు తన గురించి, లైక్ ఏదో మంచి టాలెంట్ ఉంది, ఏదో రోజు తను సినిమా తీస్తాడు కానీ ఎలాంటి సినిమా తీస్తాడు తెలీదు. ఏదో రోజు మన మంచి సక్సెస్ రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉండేవాడిని. సడన్గా ఒకరోజు నాన్న ఒక సినిమా తీసాను, టీజర్ చూడున్నాను అని చెప్పాను. సరే అని చెప్పి చూశాను రణస్థలి అని టీజర్ చూపించాడు. నాకు మైండ్ పోయింది ఒక సెకండ్, ఏంటనేది నువ్వు నిజంగా తీసిన సినిమా ఎంత బాగుంది ఏంటి, అసలు ఎలాగా ఎంత క్వాలిటీలో తీసావు, ఎంత క్వాలిటీతో అందరు న్యూ యాక్టర్స్ ఎలా తీసావని చెప్తుంటే నేను ఏదో కష్టపడుతున్నాను అని చెప్పాను. అంటే ఈ సినిమా నాకు ఎందుకో చాలా స్పెషల్ అయిపోయింది. అంటే నా ఓన్ సినిమా కూడా నేను ఇంత ఎమోషనల్ మాట్లాడలేను. ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్, నేను సినిమా మొత్తం చూశాను సార్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ సార్. నాకు సినిమా చూసినప్పుడు కొత్త హీరో సరే పర్ఫార్మెన్స్ చూద్దాం అనిపించింది సార్. చూశాను మీరు వాయిస్ డబ్బింగ్ ఎవరో ఇచ్చారు, అది కానీ నాకు ముందు తెలుసుంటే మీకు నేనే వాయిస్ ఇచ్చాను సార్. మీరు పర్ఫార్మెన్స్ అంత బాగా చేశారు, అమేజింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ హీరోయిన్ గారు రియలీ, ఐ మీన్ ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలి, అమేజింగ్ పర్ఫార్మెన్స్. అందరు కొత్త వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు ఏంట్రా బాబు, అసలు నాకు థియేటర్లో అంటే ఆ భోజనం చెప్పేస్తుంది. అంటే ఒక సీన్ ఉంది, ఆ సీన్లో వాళ్ళు పండించిన ఎమోషన్ కానీ ద ఎమోషనల్ సీన్ కానీ అమేజింగ్ అమేజింగ్. అండ్ రూప అమేజింగ్, రూప చాలా ఎమోషన్ చేస్తుంది. అండ్ సినిమాలో చాలా 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 బాగా చేస్తారు పర్ఫార్మెన్స్. అండ్ ఈ సినిమాలో ఇంకోటి నా స్పెషల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు సాత్విక్. ఈరోజు తను ఇక్కడ రాలేదు కానీ తను ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడు, ఒక్క క్యారెక్టర్ దొరకాలరా అబ్బాయి అని చెప్తూ అనేవాడు. సాత్విక్ నీకు మంచి క్యారెక్టర్ దొరికింది, ఈ సినిమాతో నువ్వు మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ అంటే నేను చాలామంది గురించి, అంటే చాలాసార్లు నా ప్రీలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, ప్లీజ్ జనాలు ప్లీజ్ థియేటర్కి రండి, సినిమాలు చూడండి. నేను ప్రాబబ్లీ నేను ఇప్పుడు నెపోటిజం అని గురించి ఒకసారి మాట్లాడాను నేను, ఇప్పుడు అది జరుగుతున్న టాపిక్. పోనీ మీరు అంటున్నారు కదా కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు రావాలండి. వీళ్ళందరూ కొత్త వాళ్ళే, ఎంతో కష్టపడి వచ్చారు. నందు భో కానీ ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ మీకు నాలాంటి నెపో కిడ్స్ని చూస్తే కోపం వస్తుంటే ప్లీజ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ సినిమాలు చూడండి. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్, ప్లీజ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. అండ్ నేను ఎంతో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సినిమా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలి. అంటే ఐఎమ్ ఇన్ ద స్టేజ్ వేర్ ఐఎమ్ మేకింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. ఒక్కొక్క ఆడియన్స్ని లైక్ యూనో సంపాదించుకునే ప్రాసెస్లో ఉన్నాను. సో నా దగ్గర అంత పవర్ లేదు, ఆడియన్స్ పవర్ లేదు. కానీ నాకు ఉండుంటే బాగుండి, ఈ సినిమాకి ఇంకొంచెం ఏదో ఒకటి ఇవ్వాలి, నా మ్యాక్సిమం ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ప్లీజ్ దయచేసి మీరు నవంబర్ 26th కొత్త సినిమా కావాలనుకుంటున్నారు కదా, కొత్త యాక్టర్లు కావాలనుకుంటున్నారు కదా, వాళ్ళెంతో కష్టపడి ఈ సినిమా చూశారు, ప్లీజ్ రండి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయండి. అండ్ అనయ్య
నువ్వు ఎంతో కష్టపడి సినిమా తీసావు అండ్ ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడుతుంది ఇందాక నుంచి నాకు తెలిసి నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు, ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. కానీ నీకు ఇవాళ ఒక ప్రామిస్ చేస్తున్నాను, నీ నెక్స్ట్ సినిమా నేనే హీరో. నేను ఒక డెఫినెట్గా అయ్యో నువ్వు చేత నేను ఇద్దరం కలిసి చెప్తాను లేదు, బట్ ప్లీజ్ దయచేసి సినిమాకి రండి, మా అన్నయ్య సినిమాని పెద్ద చేయండి. థ్యాంక్ యూ.